హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆయన ఓ యాచకుడు కుటుంబ సభ్యులు పట్టించుకోకపోవడంతో ఆలయం వద్ద ఉంటూ భక్తులు పట్టే భోజనం తిని జీవనం కొనసాగించేవాడు భక్తులు ఇచ్చే చిల్లరతోని కనీస అవసరాలు తీర్చుకుంటూ ఆలయ ప్రాంగణంలోనే పడుకునేవాడు ఆ వ్యక్తి సోమవారం గుండెపోటుతో చనిపోయాడు ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు అతడి దహన సంస్కారాలకు ఏర్పాట్లు చేస్తూ అతడు ధరించిన ను తీయగా షాకింగ్ విషయం బయటపడింది నడుముకు కట్టుకున్న సంచిలో అక్షరాల లక్ష ముప్పై రెండు వేలు లక్షల నగదుతో పాటు మరో తొమ్మిది వేలు కరెన్సీ నోట్లు కనిపించాయి ఈ ఘటన నిజామాబాద్ జిల్లా లింగంపేట మండలం కోమట్పల్లిలో సోమవారం వెలుగు చూసింది గ్రామానికి చెందిన సాహిబ్ అలీ అనే వ్యక్తికి భార్య పిల్లలు లేరు అన్నదమ్ములు పట్టించుకోకపోవడంతో గ్రామంలోని ఆలయం వద్దే ఉంటూ నివసిస్తూ భిక్షమెత్తుకునేవాడు భక్తులు నిర్వహించే పండుగలకు మేకలు కోళ్లు కోస్తూ వారు పెట్టే భోజనం చేసి రాత్రి సమయంలో ఆలయం సమీపంలోని నిద్రపోయేవాడు సంపాదించిన సొమ్మును ఎవరికి అనుమానం రాకుండా నడుముకి బెల్ట్ మాదిరిగా గుడ్డతో గల్లాలు కట్టుకుని అందులో దాచుకునేవాడు సోమవారం అతడు చనిపోవడంతో తో పాటు ఉన్న సంచిని గమనించిన గ్రామస్తులు అందులో భారీగా నగదు ఉండడాన్ని చూసి షాక్ అయ్యారు అందరూ కలిసి లెక్కించగా లక్షా ముప్పై రెండు వేలు ఉన్నాయని తేలింది దీంతో పాటు గతంలో రద్దయిన పాత కూడా తొమ్మిది వేల రూపాయలు విలువైనవి ఉన్నాయి ఆ డబ్బును అతడి సోదరులకు అందచేసిన గ్రామస్తులు సాహిబ్ అలీ మృతదేహాన్ని మత పెద్దలకి అప్పగించారు మీకు కమల్ హాసన్ పుష్పక విమానం సినిమా గుర్తుందా ఆ మూవీలో ఓ యాచకుడు రోడ్డు పక్కన ఉంటూ భిక్షాటన చేసి లక్షలాది రూపాయలు కూడ పెడతాడు పాపం చివర్లో చనిపోతాడు అతడు కూడబెట్టిన డబ్బు చూసి అందరూ ఆశ్చర్యపోతారు సేమ్ టు సేమ్ అలాంటి ఘటన అనంతపురం జిల్లా గుంతకలు జరిగింది ఓ యాచకుడు పాపం అలాగే కన్ను మూశాడు అతడి లో ఎంత డబ్బుందో చూసి పోలీసులు షాక్ తిన్నారు పాత గుంతకల్లు మస్తానయ్య దర్గాలో కదిరి ప్రాంతానికి చెందిన షేక్ బషీర్ అనే వ్యక్తి పన్నెండు వేళ్లుగా భిక్షాటన చేస్తున్నాడు అతడికి ఎవరూ లేకపోవడంతో భిక్షాటనతోనే జీవనం పొందుతున్నాడు అయితే బషీర్ అనారోగ్యం కారణంగా రెండు రోజుల క్రితం చనిపోయాడు అతడి మృతదేహాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు మృతదేహంతో పాటు అతడి సంచిని స్వాధీనం చేసుకున్నారు బషీర్ సంచిని తీసి చూసిన పోలీసులు షాక్ తిన్నారు అతడి బ్యాగులో కొత్త బట్టలు భారీగా డబ్బు ఉండడాన్ని గమనించారు ఆ డబ్బును లెక్కించగా ఏకంగా మూడు లక్షల ఇరవై మూడు వేల రెండు వందల పదిహేడు రూపాయలు ఉన్నట్లు తెలియదు బషీర్ అంత్యక్రియల కోసం ఆ డబ్బులో నుంచి పదమూడు వేల రూపాయలను అందజేశారు మిగిలిన మొత్తాన్ని ట్రెజరీలో జమ చేస్తామని పోలీసులు చెప్తున్నారు యాచకుడి వద్ద మూడు లక్షల ఇరవై మూడు వేల రూపాయలు ఉండడంతో స్థానికులు కూడా షాక్ తిన్నారు గుడుమన్న కూర్చొని భిక్షాటన చేసి ఓ డెబ్బై మూడేళ్ల యాచకుడు ఆలయ నిర్మాణం కోసం ఎనిమిది లక్షల రూపాయలు విరాళంగా ఇచ్చాడు ఇది విజయవాడకు చెందిన యాదిరెడ్డి సాయిబాబా ఆలయం నిర్మాణం కోసం గత ఏడేళ్లలో ఎనిమిది లక్షలు విరాళంగా ఇచ్చి మంచి మనసు చాటుకున్నాడు దాదాపు నలభై ఏళ్ల పాటు రిక్షావాలాగా జీవితాన్ని గడిపిన యాదిరెడ్డి మోకాల నొప్పి కారణంగా తప్పనిసరి పరిస్థితుల్లో యాచకుడిగా మారారు తొలుత సాయిబాబా గుడి నిర్మాణం కోసం లక్ష రూపాయలు విరాళంగా ఇచ్చారు తర్వాత ఆయన ఆరోగ్యం క్షీణించడం మొదలైంది దీంతో తనకి డబ్బు అవసరం లేదనిపించి ఆలయానికి మరింత మొత్తంలో విరాళాలు ఇవ్వడం ప్రారంభించాడు ఆలయ నిర్మాణానికి డబ్బులు ఇచ్చే కొద్దీ ప్రజలు తనను గుర్తించడంతో పాటు తన ఆదాయం పెరిగిందని యాదిరెడ్డి చెప్పారు ఇప్పటి వరకు ఎనిమిది లక్షల విరాళంగా ఇచ్చానని ఆయన చెప్పారు తన సంపాదన మొత్తం దేవుడికే ఇస్తానని ఒట్టేసుకున్నారని కూడా ఆయన చెప్పారు ఆలయ నిర్మాణానికి యాదిరెడ్డి చేసిన సాయం ఎంతో ఉపకరించిందని ఆలయ వర్గాలు తెలుపుతున్నాయి యాదిరెడ్డి సాయంతో గోశాల నిర్మించామన్నారు గుడి కోసం ఆయన ఎనిమిది లక్షల రూపాయలు విరాళంగా ఇచ్చారంటూ ఆలయ వర్గాలు ఆయన మంచి మనసును మెచ్చుకున్నాయి మేం ఎవ్వరి నుంచి ఎలాంటి విరాళాలు కోరలేదు కానీ నగరంలోని ప్రజలు స్వచ్ఛందంగా విరాళాలు ఇస్తున్నారని తెలిపారు ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి